నమస్కారం ఈరోజు మనం చందమామ కథలలో బందిపోటు అనే కథను వినబోతున్నాం ఈ కథను సి నాగేశ్వరరావు గారు రచించారు పర్షియాలోని నిషాపూర్ నగరంలో షమ్స్ అనే యువకుడు ఉండేవాడు అతనికి దూరదేశాలు పోయి ధనార్జన చేయాలనే ఉద్దేశం కలిగింది అతను ఒక బిడారు వెంట ప్రయాణమైనాడు బిడారు కొంతకాలం ప్రయాణించి ఒక ఎడారి ప్రవేశించింది షమ్స్ బిడారు ప్రయాణాలు ఎరగనివాడు అందుచేత ఒకనాటి సాయంకాలం అతను మజిలీలోని భోజనం చేసి చిన్న కునుకు తీశాడు అతను నిద్ర మేలుకునేసరికి మర్నాడు తెల్లవారింది ఈలోపుగా బిడారు చాలా దూరం వెళ్ళిపోయింది ఒంటరిగాడైపోయినా షమ్స్కు ఏం చేయాలో తెలియలేదు అతను దారి తెన్ను తిండి నీళ్ళు లేకుండా ఒక్క మనిషిని చూడకుండా ఆ రోజల్లా ప్రయాణం చేశాడు మర్నాడు అతనికి అంత దూరాన ఎవడో తనకేసి వస్తూ కనిపించాడు ఆ వచ్చేవాడు ఎడారిలో ఉండే గజ దొంగల్లో ఒకడు గొప్ప సాహసి దయా లేనివాడు వాడు షంస్ మీద పడి అతని చేతులు కట్టి అతన్ని ఇసుకలో ఈడ్చుకుంటూ తన గుర్రం మీద బయలుదేరాడు ఇంతలో ఒక జలాశయం వచ్చింది గజదొంగ గుర్రం దిగి తన కత్తిని పక్కన పెట్టి దాహం తాగడానికి కూర్చున్నాడు షంస్ ఎలాగూ ప్రాణాలపై ఆశ వదులుకొని ఉండటం చేత కట్టి ఉన్న చేతులతోనే కత్తి తీసుకొని గజ దొంగను డొక్కలో పొడిచాడు గజదొంగ అక్కడే ప్రాణాలు విడిచాడు తర్వాత షంస్ ఆకతితోనే తన చేతికట్లు తెగగోసి చచ్చిపోయిన దొంగ యొక్క గుర్రం ఎక్కి ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలోనని భయపడుతూ బయలుదేరాడు అయితే అతని కేడారిలో దారి తెలియదు కనుక గుర్రం కళ్ళాలు వదిలి గుర్రాన్ని దాని ఇష్టం వచ్చిన వైపుగా పోనిచ్చాడు అది వెళ్ళి వెళ్ళి కొన్ని గుడారాల మధ్యకు చేరుకుంది అది బందిపోటు దొంగల శిబిరం ఆ బందిపోటు దొంగలకు నాయకుడు షంస్ చేత చంపబడిన వాడే బందిపోటు దొంగలు దూరాన గుర్రాన్ని చూసి తమ నాయకుడే వస్తున్నాడనుకున్నారు కానీ తమ ఉద్దేశం పొరపాటు అని తెలియగానే దొంగలందరూ షంస్సును చుట్టుముట్టి ఏం జరిగింది నాయకుడు ఎక్కడ ఆయన గుర్రం మీద నువ్వెందుకు వచ్చావు నువ్వెవరు అని అడిగారు శంస్ తెలివిగలవాడు అతను యుక్తిగా ఒక కపట నాటకం ఆడాడు అన్నలారా నేనొక ప్రయాణికుణ్ణి మా బిడారు ఎగ ఎడారిగుండా పోతుండగా మహాబల పరాక్రమ సంపన్నుడైన మీ నాయకుడు ఒంటరిగా మా పైన పడి ఎంతోమందిని చిత్రవద చేసేసాడు అయితే ఆఖరుకు అతన్ని అనేక వేల మంది చుట్టుముట్టి పట్టుకున్నారు మాలో కొంతమంది మీ మాలో కొంతమందిని అతని సౌర్యపరాక్రమాలకు ముచ్చటపడి అతని వదిలివేయవలసిందిగా వేడుకున్నాం బిడార్ నాయకుడు మా మాటలకు కొంచెం మెత్తబడ్డాడు కానీ చచ్చిపోయిన వారి బంధువులు అతన్ని చంపి తీరాలని అతను చేసిన హత్యలకు ప్రతీకారం జరిగి తీరాలని పట్టుబట్టారు దానిపై మేము మీకు ప్రతీకారం జరగాలంటే హత్యలకు పరిహారంగా డబ్బు పుచ్చుకోండి అంతేగాని అంత పరాక్రమవంతుని చంపేయవద్దు అన్నాం దీనికి వారు అంగీకరించి పదివేల దినారాలు చే షరతు మీద అతన్ని వదిలిపెడతామన్నారు మీ నాయకుడు అంత డబ్బు తెచ్చి ఇస్తానన్నాడు కానీ అతను స్వయంగా వెళ్ళటానికి ఎవరూ ఒప్పుకోలేదు ఇతరులను ఎవరినైనా వెళ్ళమంటే అందరూ తలా ఒక వంకా చెప్పారు కొందరు తాము బడలు ఉన్నామని మరి కొందరు దొంగల శిబిరానికి దారి తెలియదని అన్నారు కావలిస్తే నా గుర్రం మీద వెళ్ళవచ్చు అది నేరుగా మా శిబిరానికి వెళ్తుంది అని మీ నాయకుడు అన్నారు అందుకు కూడా ఎవరు సిద్ధంగా లేకపోవటం చూసి నేను బయలుదేరాను అతను చెప్పినట్టే గుర్రం నన్ను నేరుగా మీ దగ్గరకు తెచ్చింది అన్నాడు షంస్ ఈ కథను నమ్మాలో లేదో దొంగలు తేల్చుకోలేకపోయారు ఇది చూసి షంస్ నా మాటలు మీరు నమ్మనవసరం లేదు మీరు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే నేను వచ్చిన దారినే పోతాను కానీ మీ నాయకుడు చచ్చినవాడే అనుకోండి నా మాటలో మీకు విశ్వాసం ఉంటే నా చేతికి డబ్బు ఇవ్వని అవసరం కూడా లేదు మీలో బలాడులు పది మంది నా వెంట రండి మీ నాయకుడిని చూపిస్తాను అన్నాడు ఆ మాటతో దొంగల అనుమానం తీరింది వారిలో బలాడ్జులు పది మంది పది గుర్రాలెక్కి పది సంచుల్లోనూ పదివేల దీనరాలు నుంచుకొని షమ్సు వెంట బయలుదేరారు ఎంత దూరాన ఉన్న బిడారును కూడా వారు గాలిలో ఎగిరే ధూళిని పట్టి ఎడారి మార్గాలను పట్టి గుర్తించగలరు కనుక గుర్రాల మీద వేగంగా ప్రయాణం చేస్తూ కొద్ది కాలంలోనే బిడారును కలుసుకున్నారు బిడారు అంత దూరాన ఉండగానే షమ్స్ దొంగలతో మీరు కొంచెం నింపదిగా రండి నేను ముందు వెళ్ళి బిడారు నాయకుడితో మీరు డబ్బు తెస్తున్నారని మిమ్మల్ని పట్టుకునే అవసరం లేదని చెప్తాను అన్నాడు దొంగలు ఒప్పుకున్నారు షమ్స్ బిడారును కలుసుకొని నాయకుడితో జరిగిందంతా చెప్పేశాడు ఆయన శంసయుక్తికి సంతోషించి దొంగలను దగ్గరకు రాణించాడు దొంగలు సొమ్ముతో సహా దొరికిపోయారు బిడారు నాయకుడు వారందరికీ మరణదండన విధించి వారు తెచ్చిన పదివేల దీనారాలు పుచ్చుకునేటట్టు తీర్పు చెప్పాడు కానీ ఆ దొంగలను చంపవద్దని నాయకుడిని పోగొట్టుకున్న ఆ దొంగలు అంత ప్రమాదం చెయ్యరని అన్నాడు అతన్ని మరికొందరు ప్రయాణికులు బలపరచటం వల్ల బిడారు నాయకుడు దొంగతనాలు చేయమని దొంగల చేత ప్రమాణాలు చేయించి వారిని విడిచిపుచ్చాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ